హాయ్ అండి, నమస్తే. నేను విజయా, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా రోజా పువ్వులు అయితే ఇంకా రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట, అంత బాగా పూస్తున్నాయి. ఏదైనా మనకి ఒక పువ్వు పూసినా ఒక కాయ కాసినా ఎంతో ఆనందంగా ఉంటుంది. మన టెరెస్ మీద పెంచుతున్నాం కదా, దానికేమో మరి. అందులోని మనం కష్టంగా అంటే కొంచెం కష్టపడతాం కదా, మన చేత్తో మనం నీళ్లు పోసి కంత పోషకాలు ఇచ్చి అవన్నీ ఇవ్వడం వల్ల మొక్క కూడా చాలా బాగా పెరిగి ఆ పువ్వులు పూస్తుంటే బెల ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే కడుపులోకి వెళ్ళినా నర్సరీలకు వెళ్ళినా చెట్టు నిండా పువ్వులతో ఉంటాయి. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రెండు మూడు పువ్వులు పూసేటప్పటికి పోతూ ఉంటాయి. కాబట్టి దాని గురించి మనకు అనిపిస్తూ ఉంటుంది తెచ్చుకోవడం పెంచడం అని. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట పువ్వులు ఎంత బాగా పూసినాయో. అయితే ఇప్పుడు హార్వెస్ట్ కూడా వెళ్ళిపోదాము. దానికన్నా ముందు పైకి వస్తుంటే చేపలకి ఫుడ్ ఒక 2 డేస్ నుంచి చేయట్లేదండి. అవి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి కదా, పెరిగిపోయినాయి, అవి కూడా పైకి వచ్చేస్తున్నాయి. వాటికి వేసేసి ఇంకా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి మేత వేస్తాను, ఎలా వస్తాయో చూడండి. చిన్నవి కూడా ఉన్నాయి, కొంచెం ఎక్కువ వేస్తానండి. ఓ రోజు అటు ఇటు అయినా మరి ఫుడ్ తింటాయని. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నాయో సాయి, చీమలు. పిల్లలు చూసాను, అదిగో చిన్న చిన్నగా ఉన్నాయండి, మీకు కనబడుతున్నాయో లేదో తెలీదు. ఇప్పుడు మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. బార్బడీస్ చెర్రీస్ అండి, చాలా వరకు వదిలేసాను. అవి కొన్ని కొన్ని తిన్నాయి, మిగతా ఇంకా వడిలిపోతున్నాయి, ఇంకా నేను కోసేస్తున్నాను. కానీ మంచిగా అదో డిఫరెంట్ టేస్ట్ అండి దీనిది అయితే మటుకి. మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత డార్క్ రంగు వచ్చేసినాయో. ఇదిగోండి ఇక్కడే ఉండాలి పొద్దుటికి. కనబడుతుందా? ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. డార్క్ రెడ్ అయిపోయి ఉన్నాయండి ఇవి, కలర్ కూడాని ఎంత రెడ్గా ఉన్నాయి చూసారా, బాగా ముగ్గుపోయినాయి మాట. ఇంకా ఇక్కడ ముగ్గుపోయి చిన్న అయిపోయినాయి ఇవి, ఉండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇవి. ఇదిగో అమ్మా ఇదిగో ఇదిగోండి పండిపోయి, మంచి సువాసన వస్తుంది, స్మెల్ బాగుందండి. ఇది పండిపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ. ఇంకా ఎక్కడ కానీ చూశాను, ఒక్క నిమిషం. ఇదిగోండి చూసారా కాయలు మంచి రంగు వచ్చేసి ఉన్నాయి. మా వాడు పండిపోయినాయి ఎండిపోయినాయి అనకుండా ముసలి అయిపోయినాయి అంట, వాడు మాట చూడండి ఎలా ఉందో. ఇంకా అయిపోయినాయండి ఇవి కోసేసాను. ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి, కోసుకుందాం. ఇదిగోండి అంజూరు అయితే వచ్చేసినాయి అన్నమాట, చక్కగా పండిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా కోసుకుందాము. ఇది కూడా రంగు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, ఇదిగోండి ఇది కూడా కోసుకుందాం. ఇవి చాలా బాగున్నాయండి కాయలు అయితే, టేస్ట్ కూడాని. మనకి పాలు కారితే మాట ఇవి, కొంచెం ఇందులో వేసేసుకుందాము. ఇంకా అయితే వెజిటేబుల్స్ అయితే చాలా ఉన్నాయి, ఆ కూరగాయలు కూడా కోసేసుకుందాం. ఇదిగోండి చిట్టి బీరకాయలు అయిపోయినాయి మాట, ఇంకా దీని పని కూడా అయిపోయినాయి, కోసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో బీరకాయ ఉంది, ఇది కూడా కోసేసుకుందాం. అవి అయితే విత్తనాలు కుంచేసాను కదండి. ఇదిగోండి ఇక్కడే టమాటాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడే కాకుండా మొక్క అటు పక్కకి వెళ్ళిపోయిందండి, గోడ పక్కకి. వైన్ వెరైటీ కదా, ఇదిగోండి ఎంత బాగున్నాయి చూసారా, మంచి కలర్ టమాటా కలర్ బెలే ఉంటుందండి. ఈ కలర్ శారీస్ కానీ డ్రెస్సులు కూడా బాగుంటాయి. ఇదిగోండి నేనైతే కోస్తున్నాను, గుత్తు గుత్తులు కింద వచ్చేసినాయి, చాలా బాగా కాసినాయండి. ఈసారి టమాటాలు ఈ ఎక్కువ చెర్రీ టమాటా ఎక్కువ పండించానండి, ఇవే ఎక్కువ వచ్చినాయి వెరైటీగా. ఇంకా ఎల్లో కలర్ ఒకటి ఉన్నాయి, ఎల్లో టమాటాలు కూడాని, అవి కూడా కోసుకుందాము. ఇదిగోండి కింద కూడా కొంచెం రంగు వచ్చినాయి. ఇక్కడ ఒక్క మొక్క అండి ఇది, అటు పక్కకి వెళ్ళిపోయింది, ఇది కూడాని చూద్దాం. ఇదిగోండి కోసేద్దాం. టమాటాలు అయితే మామూలుగా రావట్లేదు, పప్పుచారులో కదా డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను నేనైతే, నేను ఇంకా కొయ్యట్లేదు. ఇవి చిన్నగా ఉన్నాయి కదండి, ఇలాగే వేసేస్తున్నాను అనమాట కడిగేసి. ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇక్కడ ఇదిగోండి ఒక చెట్టు మాట ఇది, ఒక చెట్టు కాయలు ఇవి. ఇదిగోండి ఎల్లో టమాటా, ఇవి కూడా కోసేద్దాం.
ఈ ఎల్లో కలర్ అయితే మటుకి మంచి కలర్ కదా. ఇంతకు ముందు గ్రేప్ టమాటా సీడ్స్ కూడా దాసాను కానండి, వేసాను కానీ అవి ఏమీ రాలేదు, మరి ఏంటో తెలీదు. మిగతా అన్నీ వచ్చినాయి కానీ అవి మటుకి రాలేదు. మళ్ళీ ఇంక నేనేమో అవి ఉన్నాయి కదా అని ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోలేదు. ఇదిగోండి ఇవి ఎల్లో టమాటా అన్నమాట, పక్కన పెడతాం. ఈ ఏమో చెర్రీ టమాటా అండి, ఎల్లో చెర్రీ మట ఇది. మనం రెడ్ చూసాం కదా, ఇవి చెర్రీ టమాటాలు ఎల్లో కలరు. ఇదిగోండి మనకి ఇది ఏమో ఇంకో రకం నాన్న, ఇవి స్పూన్ టమాటా అంటాం కదా అది. ఇది ఇందులో చెర్రీ టమాటా, స్పూన్ టమాటా, ఎల్లో కలర్ కూడా ఉన్నాయన్నమాట. వైన్ వెరైటీలో పెరుగుతాయండి ఇవి. ఇవి కోసేస్తున్నాను. మీరు టమాటా మొక్కలు ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి, ఈ జనవరి అంటే ఫిబ్రవరి మార్చిలో కూడా మనకి కాయలు వస్తాయన్నమాట. లేటుగా వేసిన హైబ్రిడ్ రకం అనుకోండి, ఈ ఉన్నాయి కదండి ఇప్పుడు చెర్రీ టమాటా, ఇవి కొంచెం ఏప్రిల్ నెల మే దాకా కూడా కాస్తాయండి. ఇవి టమాటాలు కాయం అనుకుంటారు కానీ పర్వాలేదు, కొంచెం ఒక 4 గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో కూడా హార్వెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి అలాగే కాస్తాయండి, అవి కూడా ఎండలో అంటే 4 అవర్స్ తగిలేలా పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం నీళ్ళకి మార్చుకుంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇందులో అయితే ఇంకా చాలా రకాలు అవుతాయి, పచ్చి కాకుండా ఇందులో చాలా రకాలు ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి ఇది కాశీ టమాటా అన్నమాట. కాశీ టమాటాకి కొంచెం సాయిల్ ఎక్కువ ఉండాలి, నేను గమనించింది అది మాట. ఇంకా రంగు వస్తుంది, ఇంకా కొంచెం ఉంది కదా అని ఇంకా కోసేసాను. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? ఇదిగో అండి చాలా బాగా వచ్చినాయి ఇవి కూడాని, పండినీయల్లో కోసేస్తున్నాను. అమ్మాలు పట్టుకెళ్ళారు అప్పుడు, పండిపోయినాయి అన్నీ పట్టుకెళ్ళింది అమ్మ, అంటే హార్వెస్ట్ చేశాను కదండి అప్పుడు. అంటే నాన్నగారు అన్నారంటే పండుమిరపకాయలు పేస్ట్ కింద చేసి కూరల్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని, అందుకని ఇంకా పట్టుకుని వెళ్ళారు. నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను అనమాట, ఒక్కోసారి డిఫరెంట్ టేస్ట్ వస్తాయండి ఇవి మనకి. చికెన్లు అవి చేసుకుంటున్నప్పుడు, అది చికెన్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు అలాంటప్పుడు, లేదా చేపల పులుసులో కూడా బాగానే ఉంటున్నాయి పండుమిరపకాయలు వేసుకుంటే. నాకేంటంటే పప్పు మామిడికాయలోకి ఇవి బాగుంటాయి, చాలా ఇష్టం పండుమిరపకాయలు. పచ్చడి కూడా బాగుంటుంది, ఈ ఫ్రూట్స్లోనే కలిపేస్తున్నాను. చాలా వరకు వచ్చినాయి, చాలా రకాలు కూడా ఉన్నాయండి మన టెర్రస్ మీద హార్వెస్ట్లు అయితేనే. అండి ఇక్కడ కుంకుమ కేసరి టమాటా మాట ఈ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడాని. ఈసారి ఇవి బాగా వచ్చినాయి అండి లాస్ట్ ఇయర్ మీద, మీకు రకం కలర్ కూడా తెలిసిపోతుంది. ఇదిగోండి కుంకుమ కేసరి అంటే ఈ రకం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎల్లో టమాటా కూడా ఉన్నాయి, వైన్ వెరైటీ కదండి. ఇది పైకంట పాకేసింది, కనబడుతున్నాయమ్మా కాయలు అన్నీ, అన్నీ పండలేదు, కొన్ని మాత్రమే పండినాయి అండి ఎల్లో. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి ఎల్లో టమాటా, కుంకుమ కేసరి కూడా కోసేసాను. ఇదిగోండి చూసారా రెడ్ కలర్ గులాబీ మాట ఇది. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, 6 మొగ్గలు అండి, ఒక పువ్వు పూసింది, 2 మొగ్గలు ఉన్నాయి. ప్రూనింగ్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ మనకి పువ్వులు పూసేసిన తర్వాత. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను, అదైతే ఇంకా అసలు ఎంత బాగా వచ్చిందో అది కూడా చూపిస్తాను రండి. అసలు ఎంత బాగా పూసినాయో చూడండి, చెట్టు నిండా పువ్వులే మాట. ఇంకా అసలు ఇలా పూస్తే దేవుడికి ఇంచక్కడిగా పెట్టుకోవచ్చు. ఈ తలలో కూడా చక్కగా రకరకాలుగా మారుస్తున్నాం కదా పెట్టుకోవడానికి, తలలో ఒక గులాబీ పువ్వు పెట్టుకుని జడంతా పెట్టుకుంటున్నాం కూడా, నీట్గా ఉంటుంది ఫంక్షన్ అది కూడా. చక్కగా రెడీ అవ్వచ్చండి, ఇలా టెర్రస్ మీద ఒక మొక్క పెంచితే చాలా అనిపించింది అన్నమాట. దేవుడికి పెట్టుకున్నా మనం పెట్టుకున్నా వెలే ఉన్నాయి, ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. ఇలా కొంచెం బోన్ మీల్ ఇవ్వండి చాలు, ఇంచక్కడిగా పూస్తాయన్నమాట పువ్వులు అయితేని. ఇది చూపించేశాను కదా మీకు, ఇప్పుడు హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి కాకరకాయలు మామూలుగా రాలేదన్నమాట, సన్నం ఎంతకైందంటే దీని మొదలు ఎక్కడుందో నాకు తెలీదు. గ్రో బ్యాగ్ అంతా నీళ్ళు పడుతున్నాను కానీ అది దాని దగ్గరికి వెళ్ళేటోడికి ఎండినట్టు ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ సాయిల్ అక్కడ ఎండగా అంటే నీరు అది లేక కాయలు కొంచెం లావు పెరగలేదండి, లేకపోతే అసలు ఇంకా లావద్దు అనమాట. తర్వాత చూసాను దీని మొదలు ఎక్కడుందా అని చెక్ చేస్తే అక్కడ కొంచెం ఎండిపోయినట్టు ఉందని అప్పుడు అనుకుని, అందుకే సన్నంగానే ఉండగానే ముగ్గుపోతున్నాయి అన్నమాట ఇవే అని అనిపించింది. అంటే పోషకాల లోపాలు అయితే ఇలాగే ఉంటాయండి, వాటర్ ఇస్తూ ఉంటే మొక్కకి నీరే కదా ఆధారం, అవి బాగా ఇస్తూ ఉంటే చక్కగా మనకి లావు పెరుగుతాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను.
మీరు ఎప్పుడైనా సరే పాదులు పెట్టుకున్నప్పుడు పెద్ద కంటైనర్లో పెట్టుకోండి, సెలక్షన్ చేసుకోండి ముందుగానే మనం పెట్టుకునేటప్పుడే. అంతేకాకుండా నీరు, కంపోస్ట్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా వెళ్తే ఈల్డ్ అనేది చాలా బాగా తీసుకుంటాం. ఇవి సన్నంగా ఎలా ఉన్నాయా ఇంకొకటి చూపిస్తాను. అది నీరు అన్నీ అందుతున్నాయి దానికి, నడిసేయండి. ఇదిగోండి ఇక్కడ ఇంకా పెట్టేశాను కదా, నడండి ఇంకొదుకుకెళ్దాం. ఇదిగోండి ఇంకో కాకరకాయ చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత లావు వచ్చిందో. ఇది బలే ఉంది కదా, ఇలాగ కాస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్ వేరు అండి. ఇది ఒక కాకరకాయ మలబరి, అలాగే ఇదిగోండి తోటకూర కూడా కోసేస్తున్నాను. తోటకూర, నెమలి తోటకూర ఇవన్నీ ఉన్నాయండి. ఇలా నేను ఖాళీగా ఉన్న కుండీలో వేసుకుంటూ ఉంటానండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా, ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రూట్స్ మొక్కల్లోనే వేసానండి. కొన్ని పడి వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని వేసుకుంటూ ఉంటాను, విత్తనాలు అవుతూ ఉంటాయి కదా, కొన్ని ఇలా తీసుకొచ్చి ఇలా వేసేస్తే చాలు, అదే మనం పనుకొట్టుకునేస్తే అస్సలు రాబోయి. నాకు ఇలాగే బాగా వస్తాయని ఇంక ఇలాగే వేసుకుంటాను అనమాట నేను. ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది, ఒక కాకరకాయ వచ్చేసింది. ఇంకా ఇక్కడ పాలినేషన్ అవ్వట్లేదు, చూడాలి. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉంది, గోంగూర వస్తుంది, నెమ్మల తోటకూర వస్తుంది, తులసి మొక్క కూడా వస్తుంది ఇందులోనే. ఇదైతే అసలు ఎంత పెద్దగా వచ్చేసినాయండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి ఆకుకూర ఇంకా ఉంది. ఇదిగోండి ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి, పెరిగిన అల్లా తీసేస్తున్నాను. మళ్ళీ బలవంతలు ఆగేసుకుంటాయి. ఒక కూరకు కూడా మనకు సరిపోతాయి, అంటే ఏ ఇప్పటికి కానీ పప్పులోకి కానీ బాగుంటుంది. బంగాళదుంప పువ్వులు చూసారా, ఇదిగోండి బంగాళదుంప మరి కంపోస్ట్లో పడిపోయినట్టుంది. మొక్క వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అచ్చం ఇంకా వంగ మొక్క పువ్వులు ఉంటాయి కదండి, వంగ పువ్వులాగే ఉన్నాయి. ఇంకా మనం వెళ్ళిపోదాం, ఇంకా హార్వెస్ట్ ఉంది. ఇదిగోండి టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట, ఇంకా లోపల కూడా కాసినాయి కానీమ్మా పెద్దగా ఉన్నాయి ఇవి కాయలు. తర్వాత కొద్దాం ఉన్నాయి, ఇవి పెరగాలి కదా, ఈ కోసేద్దాం. ఇదిగోండి ఎండిపోయిన బెండకాయలు అయితే సేకరిస్తున్నాను విత్తనాలకి. అవును చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవి మామూలు బెండ అన్నమాట, అదే మామూలు బెండ కదా, కస్తూరి బెండే, కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకా మన కూరలోకి కోసుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదండి, హడావడ హడావడ హార్వెస్ట్ అన్నమాట. ఇదిగోండి పిలుపులు కదా వచ్చింది మా మేనగోళ్ళు. ఇదిగోండి విత్తనాలు అయితే కట్ చేస్తున్నాను, ఎండిపోయినాయి కదా విత్తనాలు, మళ్ళీ పడిపోయి ఇవే బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు, లేతగా ఉన్నాయి, పులుసు పెడితే బాగుంటుంది, హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి బెండకాయలు, క్యారెట్ అయిపోయానమ్మా ఈరోజు కర్రీ, రసం పెట్టి క్యారెట్ ఈరోజు తమకు దిగదేమో, మనకు నాన్ వెజ్ ఒకటి బాగా ఎక్కుతుంది ఎక్కుతుంది. ఇదిగోండి ఇవన్నీ కోసేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఎండినయా, ఇంకా అన్ని కోసాము ఎందుకు అలా ఉంచుతాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కోసేస్తున్నాను, నేను కొంచెం లేతకాయలు ఉంటే కోసుకున్నానండి. ఇదిగోండి చిక్కుడుకాయలు మాట కాస్తున్నాయి, అక్కడక్కడే ఉన్నాయి, కానీ కోస్తుంటే ఇంచుమించుగా ఒక కూరకాయ సరిపడిగా వస్తున్నాయి. మీకు చూపించి అంతగా కనబట్టలేదు అవి, కానీ ఒక్కొక్కటి కోస్తుంటే మనకి ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. నేను చెప్పడం కొంచెం డిఫరెంట్గా చెప్పానా, ఉన్నాయి డైల్లో వచ్చాయి ఇక్కడ ఎండినవి ఉన్నాయి. ఇదిగోండి తెల్ల చిక్కడైతే ఇప్పుడు కాస్తుంది, పేనుబంక్ అంతా పోయిన తర్వాత బాగా వస్తున్నాయి కాయలైతేని. ఇవైతే కాస్తాయండి, కొంచెం కోసుకోవచ్చు మనం. ఇంకో రెండు మూడు కూరలకు అయితే ఇవి సరిపోతాయి. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న అంటే లేతగా ఉన్నాయా, ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి కదా కోసుకుందాం. మళ్ళీ పూత వస్తుంది, కాయలు వస్తున్నాయండి మళ్ళీ. కోసాయి, నువ్వు కూడా కోసేస్తే త్వరగా అయిపోద్ది హార్వెస్ట్. ఇదిగోండి కాయలు ఇలా కోసుకుంటూ వెళ్తుంటే గుప్పడేసి వస్తున్నాయి మాట కాయలు. ఈ కొయ్యడం కూడా నాకు అవస్థ కింద ఉన్నాయి, పైన బోల్డ్ ఉన్నాయమ్మా చిక్కుడుకాయలు. ఇదిగో అమ్మా ఇదిగో ఇక్కడ చూడు కనబడుతున్నాయా, ఇదిగోండి పైన కూడా ఉన్నాయి, ఎండబెట్టేస్తున్నాను నేను ఇంకా చూసుకోవట్లేదు. పందిరి మీద
పేటేసుకుని ఏదైనా వేసుకుని పోస్తే ఇదిగోండి చూసారా, ఇదిగోండి కాయలు, ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి తెల్ల చిక్కుడు, బాగానే వచ్చినాయి ఇవి. నేనే వదిలేస్తున్నాను అనమాట, ఒక్కొక్క కాయ కనపడక ఇవన్నీ కోసేస్తున్నాను. దండ కింద వచ్చినాయి అన్నమాట, చూసారా కోస్తుంటే ఎన్ని కాయలు కనబడుతున్నాయో. ఇదిగోండి ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే ఇలా వచ్చినాయి అన్నమాట, బెండకాయలు, కాకరకాయలు, అంజూరు, ముల్లంగి, బర్బడి చెర్రీస్, ఇంకా మిర్చి కూడా ఉండిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ టమాటాలు అయితే దీని ఎండ వచ్చినాయి, బీరకాయలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉన్నాయి మాట మన టెరెస్ మీద వెజిటేబుల్స్ అయితేనే. ఇంకా కొత్త పాదులు అయితే పెట్టానండి, ఈళ్ళు అయితే వస్తూ ఉంటాయి, ఇంకా కొంచెం మార్చాలి. ఇంకా ఈ హడావుళ్ళు అస్సలు నాకు కుదరట్లేదు. ప్రజెంట్ అయితే హార్వెస్ట్ అయితే నాకు హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది హార్వెస్ట్ అనేది నాకు కామెంట్ ద్వారా, లైక్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.